చిన్నజీయర్ స్వామి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తంలో పెద్దగా పరిచయం అక్కరలేని ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు అనేక దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక రంగంలోనే కాదు రాజకీయ సామాజిక రంగాల్లో కూడా చిన్నజీయర్ స్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది అలాగే ఆయన చుట్టూ అనేక వివాదాలు కూడా ఉంటాయి వివాదాస్పద రాజకీయ స్వామీజీగా వ్యవహరించారనే ఆరోపణలు చిన్నజీయర్ స్వామిపై ఉన్నాయి తెలంగాణ సీఎం కేసీఆర్ కు చిన్నజీయర్ స్వామితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ నిర్మాణంలో చిన్నజీయర్ స్వామి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు కేసీఆర్ నిర్వహించే యజ్ఞ యాగాది క్రతువులకు చాలా వరకు కర్త కర్మ క్రియ చినజీఆర్ స్వామి అంటారు చిన్నజేయర్ ప్రోద్బలంతోనే కేసీఆర్ యజ్ఞ యాగాదులు నిర్వహిస్తారని అంటారు అందుకే కాబోలు చిన్నజీయ స్వామి సర్కార్ స్వామిగా కూడా విమర్శలు ఎదుర్కొన్నారు ఎదుర్కొంటున్నారు తాజాగా చిన్నజయ స్వామి హైదరాబాద్ సమీపంలోని ముశ్చింతల్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వెయ్యి కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆధ్యాత్మిక కేంద్రం సమతామూర్తి విగ్రహం విషయంలో విభిన్న అభిప్రాయాలు విమర్శలు వినవస్తున్నాయి అంత భారీ మొత్తం ఖర్చు చేయడం అవసరమా అనేవారు కొందరైతే అవసరమే అనేవారు ఉన్నారు పుట్టపర్తి సాయిబాబా ఒక జిల్లా మొత్తానికి తాగునీటి సదుపాయం కల్పించారు ఆయనలానే చిన్నజీఆర్ స్వామి కూడా వెయ్యి కోట్లు ఖర్చు చేసి సమతామూర్తి విగ్రహం ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించే బదులు పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయొచ్చు కదా అనేవారు ఉన్నారు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న యజ్ఞ యాగాది క్రతువుల్లో వినియోగిస్తున్న ఆవు పాలు ఆవు నెయ్యి ద్రవ్యాలు వృధా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇదంతా దుర్వినియోగం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి పోషకాహారం లేక ప్రతిరోజు ఎందరో అల్లాడిపోతున్న వైనాన్ని చూస్తూనే ఉన్నాం యజ్ఞ యాగాదుల పేరట నేల చేస్తున్న పాలు అగ్నిపాలవుతున్న నెయ్యి ఇతర ఎన్నో పోషక విలువలున్న ద్రవ్యాలు అగ్నిలో కలిసి బూడుదైపోతుంటే అయ్యో అనిపించడం సహజం అయితే ఆ యజ్ఞయాగాలు అలానే చేయాలని వేదాలు చెప్తున్నాయి వాటిని ఆచరించడం మాత్రమే కానీ మార్చే సాహసం చేయలేరు మరి ఆ యాగ క్రతువును అంతే అందులో చనజీయర్ను ను అనడానికి ఏమీ లేదనేది వారి వాదన ఇక చనజీయర్ స్వామి కూడా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో గొప్ప స్థానంలో ఉన్నారు చాలా మందికి కూడా నిలుస్తున్నారు వేరువేరు ట్రస్టులు సంస్థల ద్వారా విద్య వైద్య రంగాల్లో చివరికి పశు వైద్య రంగంలోనూ ప్రముఖంగా సేవలు అందిస్తున్నారనేది అంతే వాస్తవం చిన్నజేయర స్వామి రాజకీయ వ్యాపార సంబంధాల గురించి చాలా విమర్శలున్నాయి చిన్నజేయర్ తలపెట్టిన శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు క్యూ కట్టి వస్తున్న రాజకీయ ప్రముఖులను చూసినా ఈ సందర్భంగా చిన్నజేయ స్వామి చేస్తున్న ఆశీర్వచన పొగడ్తలను చూసినా విన్న ఆయన కాషాయం కట్టిన కద్దరు స్వామి అన్న అవన్నీ విమర్శలే అయినా అవి ఆయనకు అతికినట్టు సరిపోతున్నాయని అంటున్నారు అదేవిధంగా ముచ్చింతల్లో సుమారు వంద ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త మై రామేశ్వరరావుతో చిన్నజీయర్ సంబంధాలు అన్నిటిని మించి పెద్ద నోట్ల రద్దు సమయంలో తెలంగాణ ముఖ్య రాజకీయ నాయకునికి సంబంధించిన వేల కోట్ల నల్లధనాన్ని చిన్నజీయర్ తెలుపు చేసి తమ సేఫ్ లాకర్ లో భద్రం చేశారనే ఆరోపణలు ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉన్న బీజేపీ టిఆర్ఎస్ పెద్దలను చినజీయర్ రింగ్ మాస్టర్ల ఆడిస్తున్న తీరు మరింత ఆసక్తికరం అంటున్నారు అందుకే చిన్నజీయర్ ఆధ్యాత్మిక వ్యక్తేనా లేక అంతకు మించి ఇంకేదైనానా అనే అనుమానాలు వినవస్తున్నాయి అసలు విషయం ఆ రామానుజులకే ఇరుక ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి